కాదండి బ్యాడ్ కూడా ఉంటాయి. అలాంటి సెలబ్రిటీకి జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కిరణ్ విశ్వ అలాంగ్ విత్ స్టీవ్. లెట్స్ వెల్కమ్ దెం. ఎర్రా సెల్ఫీ సెల్ఫీ అని చెప్పేసి ఏనుగు బెల్లి డాన్స్ చేస్తున్నట్టు నాగరా బాబు. ఒక్క సెల్ఫీ దగ్గర రండి ఫ్రేమ్ లోకి రండి విశ్వ గారు. ఇంత ఉంటే ఫ్రేమ్ లోకి ఇంకెక్కడ వస్తా? ఓ పని చేయడు తిరుగు. ఇప్పుడు వస్తున్నా ఫ్రేమ్ లో. బాగా వచ్చారండి బాగా వచ్చారండి. కిట్లు చేసి చేసి అలసిపోయి రోజు మంచి రెస్టారెంట్ లో బాగా తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. వెయిటర్ వెయిటర్ అరే వెయిటర్ నిన్నరా అరే ఇక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే నువ్వు అక్కడి నుంచి ఉంటావేంటి? ఇప్పుడు డాన్సర్ ఏం చేస్తాడు? డాన్స్ చేస్తాడు. ఫైటర్ ఏం చేస్తాడు? ఫైట్ చేస్తాడు. వెయిటర్ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. నేను చేసింది అదే. నువ్వు నాటిమేనా? అరే నేను తువ్వను చూస్తే హే అని చెప్పి నవ్వుతావేంట్రా? అంతే నీటిమే కదా. సరే హోటల్ ఏమున్నాయి? కుర్చీలు బెంచ్లు ఉన్నాయి. నేను అడిగింది హాట్ గా ఏమున్నాయని. ఓనర్ కూతురుంది. అది నీకు. నాకు తినడానికి వేడిగా ఏమున్నాయి? పొయ్యిలో నిప్పులు ఉన్నాయి. పాత పంచరా? కొత్త పంచులు లేక కదా పాత పంచులేసేది. అంటే ఇప్పుడు నా స్కిట్ లో కామెడీ లేదు? ఎవ్వరు నవ్వట్లేదని కదా నీ అతను. ఎవరు నవ్వట్లేదని కాదు సార్, అందరు స్కిట్లు నోటితో నవ్వుతే మీ స్కిట్లు మాత్రం. చెప్పే వరకు ఆగరే సార్. సార్ ఒక్క నిమిషం చిన్న డౌట్, మీరు కిల్బిల్ విశ్వ కదా? ఎలా గుర్తుపట్టావురా? నేను ఎన్ని పంచులు వేసినా తిరిగి ఒక పంచు కూడా వేయకపోతాను. అందరు కౌంటర్ వేసేవాళ్ళు ఉన్నారు నాకు. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అంతే తను సరా దాగి చిందేస్తాం, అందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. గుర్తు పట్టేశాడు ఫ్యాన్స్. హార్ట్ ఫాలోయింగ్ అలాంటిది ఎక్కడ చూసా గుర్తురా? అరే పాపం తాగున్నాడు కదా, గుర్తు చేస్తా పోలా బాబు. అది నా చెక్ పైన మొత్తం పేరే కిల్ బిల్ విశ్వ. కిల్ బిల్ విశ్వ గుర్తుపోతుంది నీ అమ్మా. కిల్ బిల్ అరే విశ్వ మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ పై నవ్విస్తున్నారు బాబా. బాగా చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు అది అమ్మది అది మీ జోడి. ఇగో భయ్యా ఇది ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రాక్టీస్ అప్పటి నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్. అది అదే రే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. నీ పేరెంట్ భయ్యా భయ్యా మిమ్మల్ని ఎప్పుడు టీవీలో చూడటం గాని ఇలా ఫస్ట్ టైం నా కళ్ళ ముందు మీరు కనబడితే ఇక్కడ ఉంటాడు చంపేసినట్టున్నాడు. నేను వెళ్ళిపోతాను ఆయన. ఆ సుధీర్గాడు హీరో హీరో అన్న దగ్గర నుంచి ఏమైనా నిద్ర రావట్లేదు. బాత్రూమ్ అటు ఉంది. ఎక్కడ చూసా గుర్తురా? ఎక్కడ చూసాగా? మీ పేరేంటి భయ్యా?
గెటప్ సీన్. అరే పర్ఫార్మర్ గెటప్ సీన్. అరే ఆర్టిస్ట్ మర్చిపోయింది భయ్యా, మీ పేరేంది? ఇందా చెప్పాను కదండి. నోరు లేదు చెప్పు. గెటప్ సీన్ అండి. మళ్ళీ గట్టి మాట మళ్ళీ చెప్పు. గెటప్ సీన్ మైకిల్ నాడు గట్టి చెప్పు. క్లైమాక్స్ క్లైమాక్స్ చెప్పు. ఏం పేరు? గెటప్ సీన్ అండి. గెటప్ సీన్. గెటప్ సీన్ ఎంతసేపు చెప్పాలి? అదే గెటప్ అయ్యారు వచ్చాడు. అదే నాకు అర్థం కాదు. అదే మీ టీమ్ లో మీ టీమ్ లీడర్ ఎవరు? మా దాంట్లో రామ్. దాంట్లో రామ్ ప్రసాద్ చేస్తాడు. ఆటో కార్డు ఇచ్చిపోయాడు. సన్నీ చేస్తాడు. ఆ సన్నీ అటు గెటప్ సీన్ చేస్తాడు. గెటప్ సీన్ చేస్తాడు. గుర్తు రావట్లేదు అండి. పెద్ద హీరో అనుకుంటారా? నేను అది చెప్పాను. ఎంట్లో ఆయన చెప్పారు ఇంకోసారి హీరో. ఎవరంటారు హీరో లాగా? ఎవరంటారు? ప్లీజ్ అయ్యా చాలా మార్చదే, మీకు దండం పెడతాను. ప్లీజ్ అయ్యా ఆల్రెడీ సుడిగా సుదిరి మా స్కిట్ అవడం చూడలేదు. ఈ చీజ్ స్కిట్ కూడా చెప్తున్నాను. చెప్పు అన్ని కేంద్ర వడ్డీతో సహా ఇచ్చేసి నాకు ఇక్కడ గుర్తుందండి. మీ పేరు? ముక్కు అవినాష్ అండి. అలా కాదు, నేలకు 12,000. మీ పేరు మర్చిపోయానండి. నాకు చెప్పాను కదండి. మళ్ళీ చెప్పడానికి మళ్ళీ చెప్పడానికి చెప్పు. ముక్కు అవినాష్. ముక్కు అవినాష్. నువ్వు హీరోలా ఉంటారా? నేను ఎంట్రీ అయిపోయింది. తెలు. నువ్వు హీరోలా ఉంటారా? రెండు మూడు రెండు మూడు ఐదు మొత్తం ఎన్ని కొట్టి వెళ్తారా నువ్వు? మూడు మూడు దగ్గర కొట్టా. రాఘవ స్కిట్ లోంచి బయటకు వచ్చా. స్కిట్ల మీద స్కిట్లు, స్కిట్ల మీద స్కిట్ కొట్టాను. ఈ విశ్వ టీవీలోకి వచ్చు ఉన్న మొత్తం తప్పింది ఇక్కడ. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తావు? గెటప్ సీను. మీ పేరు మర్చిపోయాను భయ్యా. చెప్పాను ఇందాక. మళ్ళీ చెప్పు. ఇందాక చెప్పాను కదా. ఇంతసారి ఇద్దరు ఎక్కడో చూసినట్టుంది మీరు. కిల్బిల్ విశ్వ. కిల్బిల్ విశ్వ కాదు కాదు. 12,000. అలా కాదు అలా కాదు. నేలకి చెప్పు 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 డైరీ చెప్పు. నేలకి చెప్పు. చెప్పు నెలకి 12,000. చెప్పు చెప్పు చెప్పు. నెలకి 12,000. ఎమోషన్ ఏమని చెప్పాడు తెలుసా అన్నా? నీ టీమ్ కి ఉంటానన్నా చెప్పాడు సీను. నేనైతే నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నాను. సెకండ్ హాఫ్ ఫుల్ గా చాలా నవ్విచ్చారు. కానీ పాపం చాలా మంచోడు విశ్వ. ఇలా ఆడుకుంటున్నారేంటి అందరూ కలిసి? అల్టిమేట్ అవినాష్, ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ధైర్యం? సీనును కొట్టే ఎంత ధైర్యం తెలుసు కదా నీకు. క్లైమాక్స్ ఏంటని భలే చేసావు అవినాష్. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. విశ్వ, కొంతకాలం పాటు లేకపోతే వీలైనంత వరకు ఒక కొన్ని స్కిట్లు ఇట్లా తీసుకో సపోర్ట్. మిగతా వాళ్ళందరూ శ్రీనివాస్ కానీ లేకపోతే అదర్ పార్టిసిపెంట్స్ ఉపయోగించుకో. తప్పేం లేదు అవినాష్, బాగా చేసావు అవినాష్.
స్కిట్ ని కొంచెం బాగా ఎలివేట్ చేసావు నీ క్యారెక్టర్ తోటి. బాగుంది విశ్వ, గుడ్.